ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అండి హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను సార్ మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా సార్ నిన్న వచ్చింది అది నిన్నటి ప్రోగ్రామ్ కదా ఈ రోజు రోడ్డు మీద ఆపాల్సిన అవసరం ఏంటి నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్ కు నేను జనరేటర్ డొనేట్ చేసినా సార్ లాక్ డౌన్ లో ఎంపీస్ కి ఎంత రిస్ట్రిక్ట్ చేస్తావు సార్ నువ్వు ఇప్పుడు ఎవరిచ్చినా కాయటమి నిన్ను నన్ను ఆపమని చెప్పినోడు ఎవడు అరే మళ్ళీ ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు ఏమన్నా మీరు ఏమన్నా హోస్ట్ నుండే మాట్లాడుతున్నా ప్రభుత్వము నేను పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా ఈ గవర్నమెంట్ కి ఏమైనా కుర్రుండే మాట్లాడుతున్నా అంటున్నా నేను లోకల్ ఎంపీ నన్ను నువ్వు ఆపేది నేను ఇక్కడ ఎంపీని నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్ నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో బేగం పేట కాదు నేను ఐదు ప్రోగ్రాంలు ఉన్నాయి గాంధీ పోతా సికింద్రాబాద్ పోతా కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా కష్టపడానికి పోతా నేను నేను పబ్లిక్ కాదు నేను ఎలక్షన్ చెప్తాను నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి నువ్వు ఎందుకు వచ్చినావు వీళ్ళంతా ఎందుకు రీడా నీలాగా నేను డ్యూటీలు ఉన్నా నాకు అర్థమైతే లేదు కేసీఆర్ గారు మీరు ఏంటి నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని లోకల్ ఎంపీని నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బంది చేయడానికి వస్తే మీరు ఎంత వస్తారు పొట్టాలు భోజనం చేస్తారా చెప్పండి అత్తగారు పొత్తున భోజనం చేస్తారా భోజనం మధ్యాహ్నం చేస్తారా పొత్తులు చేస్తారా నేను లోకల్ ఎంపీని నన్ను ఎట్లాప్తో అని అడుగుతున్నా నేను అంతే చెప్పొచ్చు ఏంటి ఏదైనా చేయాలి మా డ్యూటీ భాగమని రేవంత్ రెడ్డి రాబడే వందల బండ్లు పోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి రాబడం పోతా నేను ఏ పాస్ చెక్ చేసినా నువ్వు ఇప్పుడు ఇంత ఇన్ని వెహికల్స్ ఉన్నాయి ఏ పాస్ చెక్ చేసినావు కాదండి నన్ను ఇక్కడ ఆపితే నువ్వు నేను కాదు కదా మీ పనులు కాదు ఇక్కడ ఆగితే నేను కదా మీరు ఆపితే మీరు కదా ఏ లోకల్ ఎంపీని నేను సికింద్రాబాద్ హాస్పిటల్ గాంధీ అక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ పోవాలి అక్కడ నుంచి నేను బెంగళూరు నుంచి జనరేటర్ తెప్పిస్తున్నా హాస్పిటల్ కు జనరేటర్ డొనేట్ చేసేది ఉన్నది మాట్లాడుకోండి నేను నించుంటా నేను నించుంటా మా రోడ్డు మీద నించుంటాను కాదు నేను మీరు మాట్లాడండి బాబు ఉన్నది అలో చేయండి.